దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వార్లరా ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచిస్తున్న పాఠం పరమకుమ్మరికి పనికి వచ్చే పాత్రవేనా పరమకుమ్మరికి పనికి వచ్చే పాత్రవేనా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియమైన దేవుని వార పరిశుద్ధ గ్రంథములో యషియా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనము ఆలోచన చేయగలిగితే విలువైన మాటలు అద్భుతమైన మాటలు దేవుడు అక్కడ యష్యా ప్రవక్త ద్వారా తెలియచేశాడు యష్యా గ్రంథం అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ప్రియమైన దేవుని వారలారా ఇక్కడ యషయా ప్రవక్త మాట్లాడుతున్న మాటలు చూడగలిగితే యహోవా నీవే మాకు తండ్రివి అంటున్నాడు తరువాత మేము జగటమన్ను అంటున్నాడు తరువాత నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అంటున్నాడు ప్రియులారా ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యహోవా నీవే మాకు తండ్రివి అన్నాడు నీవే నాకు తండ్రివి అనడం లేదు కానీ నీవే మాకు తండ్రివి అంటున్నాడు ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ దేవుడు తండ్రి జాగ్రత్తగా ఆలోచించాలి ప్రేమైన దేవుని వర్లారా నాకు తండ్రివి అనడం లేదు కానీ నీవే మాకు తండ్రివి అంటున్నాడు ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ దేవుడు తండ్రి అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి నీవే మాకు తండ్రివి అన్నాడు తర్వాత మేము జగటమన్ను అన్నాడు తర్వాత నీవు మాకు కొమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అని మాట్లాడుతున్నాడు ఈ విషయాలను మనం జాగ్రత్తగా మరి విడదీసి ఆలోచిద్దాం ప్రియులారా దేవుడు మనకు సెలవు ఇచ్చిన మాట ఏంటంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించుము అన్నాడు ప్రతి వాక్యాన్ని మనం విభజించి ఆలోచిస్తేనే అది మనకు అర్థమవుతుంది ఇక్కడ మొదటి మాటగా చూస్తే ఈ వచనంలో యహోవా నీవే మాకు తండ్రివి అంటున్నాడు మనము మలాఖీ గ్రంథంలో కూడా చూస్తే రెండవ అధ్యాయము పదవచనంలో మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా అన్నాడండి మలాఖీ ప్రవక్త మనకందరికీ తండ్రి ఒకడే ప్రపంచంలో ఉన్న వారందరికీ తండ్రి ఒకడే ప్రియులరా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ ఆ కుటుంబానికి ఒకే తండ్రి ఉంటాడు ఇది ఎంత వాస్తవమో ఈ ప్రపంచమంతా కూడా దేవుని కుటుంబం అని మీరు అనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న ఈ దేవుని కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ దేవుడే తండ్రి ఇక్కడ గారి మాటల్లోనూ మలాఖీ గారి మాటల్లో కూడా చూస్తే దేవుడు మనకు తండ్రి అని మనకు అర్థమవుతుంది అలాగే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తనతో ఉన్నవారికి ఒక విషయాన్ని తెలియజేశారు అదేంటంటే మీరు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మీరు ఎలా మాట్లాడాలి అంటే పరలోకమందున్న మా తండ్రి అని మాట్లాడాలి పరలోకమందున్న మా తండ్రి అని మీరు పరలోకమందున్న దేవుడికి ప్రార్థన చేయండి అని తెలియచేశారండి మన తండ్రి పరలోకమందున్నాడు ఉన్నాడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందరికీ తండ్రి పరలోకంలో ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా ఈరోజు లోకంలో ఉన్నవారికి ఈ సంగతి తెలియదండి మానవులకు దేవునికి మధ్య ఉన్న బంధం సంబంధం ఏమిటో ఈ లోకంలో ఉన్న మనుషులకు తెలియదు లోకంలో ఉన్న వారు అనుకుంటారు ఆయన దేవుడు అండి మనమంతా భక్తులమండి అంటారు పరలోకంలో ఉన్న ఆయన దేవుడైతే మనమంతా భక్తులము దేవుడంటే అవసరాలు తీర్చేవాడు మనము అవసరాలు తీర్చుకునే వాళ్ళమని ఆలోచిస్తున్నారు ప్రియమైన దేవుని వారులారా దేవుడికి మనకు ఉన్న బంధం ఇక్కడ యష గారు అలాగే మలాఖీ గారు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు చూస్తే తండ్రి పిల్లల సంబంధం అండి మనది దేవుడు మనకు తండ్రి ఆయన మనకు జన్మనిచ్చినవాడు ఆయన మనలను కన్నవాడు అదే చెప్తున్నాడు ఎసే గారు యహోవా నీవే మాకు తండ్రివి అంటున్నాడు తర్వాత రెండవ మాటగా మేము జగటమన్ను అంటున్నాడండి ఈ లోకంలో ఉన్న మానవులందరినీ కూడా దేవుడు మంటితోనే చేశాడండి జగటమన్నుతో చేశాడు అని బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాహించాడు నేను జగటమన్నుతోనే మిమ్మలను చేశాను అని దేవుడు చెప్పాడు అందుకే యష్యా గారు అంటున్నాడు మేము జగటమన్ను మానవుని దేవుడు చేయాలనుకున్నప్పుడు నేల మంటిని తీసుకున్న సంగతి మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అని నేల మంటిని తీసుకున్నాడు ఆ మన్ను కూడా ఏ మన్ను అంటే జగటమన్ను మేమందరము జగటమన్ను అంటున్నాడండి యహోవా నీవే మాకు తండ్రివి మేము జగటమన్ను ప్రియులారా ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఈ లోకంలో బ్రతుకుతున్నవారు ఏ రంగులో ఉన్నప్పటికీ ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఏ రంగులో ఉన్నా అందరికీ దేవుడు వాడింది జగటమన్ను అందరికీ జగట మన్నేనండి జగట మన్నుతోనే మళ్ళను చేశాడు మట్టితో చేశాడు మన్నుతో చేశాడు ఆయన మన దేహాన్ని మనం నలిపినప్పుడు మన్ను కనిపిస్తుంది మనలను బంగారంతో చేయలేదు దేవుడు మనలను వెండితో చేయలేదు మరి దేనితో చేయలేదు కానీ మన్నుతో చేశాడు మనమందరము నేల మంటితో చేయబడిన వారం ఆ నేల మంటిలో కూడా మన్నును వాడాడు మనకు యోబు గ్రంథము పదివ అధ్యాయము వచనము నుండి మనము జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ జిగట మన్నుతోనే దేవుడు మనను చేశాడు అని అక్కడ గారు తెలియజేస్తున్నారండి యోబు గ్రంథము పదవ అధ్యాయము తొమ్మిది పది వచనాలను మనం చూడగలిగితే జగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అంటున్నాడు నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్టుగా నీవు నన్ను పేరబెట్టితివి కదా అంటున్నాడండి చర్మముతో మాంసముతో నీవు నన్ను కప్పితివి ఎముకలతో నరములతో నీవు నన్ను సంధించితివి అనుగ్రహించి కృప చూపితివి అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా దేవుడు మానవుని కలుగజేసిన విధానం ఇక్కడ వ్రాయబడింది జగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించావు అంటున్నాడు యోబు గారు ఒక యోబును మాత్రమే కాదు కానీ మనమందరము కూడా జగటమన్నుతోనే చేయబడ్డాం ప్రియులారా జగట మన్ను తీసుకొని మన ఆకారాన్ని దేవుడు చేశాడు తరువాత గ్రంథంలో ఉన్న మరొక మాట చూడగలిగితే ఏమండి మనం చదువుకున్న భాగంలోని అరవై నాలుగు ఎనిమిదిలో యహోవా నీవే మాకు తండ్రివి అన్నాడు తర్వాత రెండవ మాటగా మేమందరము జగటమన్ను అన్నాడు తరువాత నీవు మాకు కొమ్మరివి మేమందరము నీ చేతి పని అన్నాడు దేవుడు మనకు కొమ్మరివాడట ఏమండి ఒక కొమ్మరివాడు కొండ చేయాలి అంటే అతను జగటమన్ను తెచ్చుకోవాలి జగటమన్ను అన్ని చోట్ల దొరకదండి ఆ కొమ్మరివాడు ఆ మన్ను దొరికే ప్రాంతానికి వెళ్ళి దానిని త్రవ్వుకొని దానిని మోసుకొని ఇంటికి తీసుకొచ్చి ఆ మన్నులో ఏమైనా రాళ్ళు కానీ చెత్త కానీ చదారం కానీ ఏదైనా ఉంటే దాన్నంతటిని కూడా వేరు చేసి ఆ మన్నును నీళ్లతో బాగా నానబెట్టిన తర్వాత ఎన్నో గంటలు అది బాగా మెత్తగా నానిన తర్వాత తర్వాత దాన్ని కాళ్ళతో తొక్కి దాన్ని తీసుకొని మీద పెట్టి ఒక కొండను చేస్తాడు కొమ్మరివాడు అంతటితోనే అయిపోలేదండి ఆ కుండను తయారు చేసిన తర్వాత దానిని ఎండబెట్టి తర్వాత దానిని మళ్ళా ఒక కొలిమిలోనికి తీసుకెళ్ళి దానిని కాల్చిన తర్వాతనే అది ఉపయోగించుకునే కొండగా మారుతుంది దేవుడు కూడా మనలను జగట మన్నుతో చేశాడు ఆయన కష్టపడి మనలను తయారు చేసుకున్నాడండి మనలను నిర్మించుకున్నాడు తన కోసం ప్రేమైన దేవుని వారలారా ఒక కొమ్మరి వాడు కొండను చేయటానికి ఎంతైతే కష్టపడతాడో అంతకంటే ఎక్కువగా దేవుడు మన్నను చేయటానికి కష్టపడ్డాడు ఎందుకంటే ఒక కొండ కంటే మనం ఎంతో విలువైన వాళ్ళం ఆలోచించండి దేవుడు మన కొరకు పడిన కష్టం అంతా ఇంత కాదండి తల్లి గర్భంలో దేవుడు మనకు ఈ రూపాన్ని చేస్తున్నాడు మన రూపాన్ని చేయడానికి ఆయన తీసుకున్న కాలం ఎంతో తెలుసా తొమ్మిది నుండి పది మాసాలు మగపిల్లలైతే తల్లి గర్భంలో తొమ్మిది నెలలుంటారు ఆడబిడ్డలైతే పది నెలలుంటారు ప్రియమైన దేవుని వారులారా తొమ్మిది పది నెలల పాటు పడిన కష్టమే మానవ రూపం దేవుడు తన అరచేతులతో మనను చెక్కున్నాడు ఒకసారి మీరు యశా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదహారు వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడండి చూడుము నేను నిన్ను నా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాను అంటున్నాడు దేవుడు ప్రతి మనిషితో దేవుడు మాట్లాడుతున్న మాట అండి ఇది చూసుకోండి అయ్యా నేను మీ ఆకారాన్ని చేసిన వాడను నా అరచేతుల్లో నేను మిమ్మల్ని ఉన్నాను అంటున్నాడండి మన రూపం మనకెక్కడ కనిపిస్తుందండి ఎక్కడ చూసుకోవాలి దేవుడు చూసుకోమంటున్నాడు మనం రాత్రి అంతా నిద్రపోయి ఉదయాన్నే లేచి అద్దం ముందుకు వెళ్ళిపోతాం చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే నిద్ర నుండి మేలుకోగానే అద్దం ముందుకు వెళ్ళి తమ రూపాన్ని చూసుకుంటారండి ఆ రూపాన్ని చూసుకునేటప్పుడు ఎవరు గుర్తు రావాలో తెలుసా దేవుడు గుర్తుకు రావాలి చాలామంది వారి రూపాన్ని చూసుకొని నేను ఎంత అందంగా ఉన్నాను ఈ ప్రాంతంలో అసలు నా అంత అందగాళ్లే ఎవరు లేరనుకుంటారండి నేనున్న ఈ గ్రామంలో నేనున్న ఈ పల్లెలో నేనున్న ఈ పట్టణంలో నాకంటే అందంగా ఎవరూ లేరని ఊహించుకుంటాం మంచిదే మరి అలా ఊహించుకున్న నీవు నిన్న చేసింది ఎవరో ఆలోచించావా నీకింత అందాన్ని ఇచ్చింది ఎవరు నీకింత సౌందర్యాన్ని ఇచ్చింది ఎవరు నిన్నెంత అందంగా చేసిన వారెవరు మానవులు చేయలేదండి ఎవడో ఒకడు పాట పాడుతున్నాడండి అమ్మో నీ అమ్మ ఎంత గొప్పది ఎంత అందం పోగేసి కన్నది అని పాడుతున్నాడు వాడికి బుద్ధి లేదు ప్రియమైన దేవుని వారిలారా ఎలాంటి వారి కోసమే దేవుడు నరకాన్ని అగ్నిగుండాన్ని సిద్ధం చేశాడు అమ్మో నీ అమ్మ ఎంత గొప్పది అంటున్నాడండి అమ్మ గొప్పదా దేవుడు గొప్పవాడా మన్నను చేసింది అమ్మ కాదు నాన్న కాదు మన్నను మనము చేసుకోలేదు దేవుడే తన అరచేతుల్లో మనను చెక్కున్నాడు ప్రియులారా మన ప్రతి అవయవాన్ని దేవుడే చేశాడు అమ్మ గొప్పదంటున్నాడు ఇంత అందం పోగేసి కన్నది అని పాడుతున్నారండి పోగేయడం అంటే ఏంటి ఒక చోట నుండి చెవులు ఒక చోట నుండి కండ్లు ఒక చోట నుండి చేతులు ఒక చోట నుండి కాళ్ళు ఒక చోట నుండి తీసుకురావడమే కదా మరి అమ్మ ఎప్పుడు పోగేసి కన్నది వీటన్నిటినీ అమ్మ పోగేసిన వస్తువులు కావి అమ్మ పోగేస్తే వచ్చిన అవయవాలు కాదు దేవుడు చేశాడండి మనలను దేవుడే తన అరచేతులతో మనను చెక్కున్నాడు అదే చెప్తున్నాడు యష్యా ప్రవక్త ద్వారా చూడుము నేను నిన్ను నా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాను అంటున్నాడండి ఆలోచించండి కానీ చాలామందికి జ్ఞానం లేదండి మమ్మలను దేవుడు చేయలేదు మమ్మలను చేసింది అమ్మా నాన్న అనుకుంటున్నారు చాలా తప్పు కదండి మనం పుట్టాము అంటే అందులో అమ్మా నాన్న ప్రమేయం ఏముండదండి మనం పుట్టేంత వరకు మనము మగ ఆడా సంగతి కూడా వాళ్ళకు తెలియదు మనం ఎలా ఉన్నామో కూడా తెలియదు కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని చూసింది మనను చేసింది దేవుడేనండి మనను చూసినవాడు ఆయన మనల్ని చేసినవాడు ఆయనే గారు అంటారు నేను పెండమునయ్యుండగానే నీ కన్నులు నన్ను చూశాను అన్నాడండి పిండముగా ఉన్నప్పుడు ఈ ఆకారమే మనకు సరిగా రానప్పుడు తల్లి గర్భములో పిండముగా అనగా ఒక రక్తపు ముద్దగా మనం ఉన్నప్పుడు దేవుడు మనను చూశాడండి మన రూపం ఎలా ఉందో చూస్తూ ఆయన తన అరచేతులతో చెక్కి ఉన్నాడు ప్రియమైన దేవుని వారిలారా కానీ చాలామంది దేవుడు మనల్ని చేశాడు అంటే ఒప్పుకోవడం లేదండి దేవుడు నన్ను చేయలేదు దేవుడు నా కొరకు కష్టపడలేదు అని మాట్లాడే మూర్ఖులు ఈ ప్రపంచంలో ఉన్నారు ఒకసారి మనం దేవుని ఆవేదన చూద్దాం ఎలాంటి వారిని బట్టి దేవుడు ఎంత వేదన పడుతున్నాడో ఎంత బాధపడుతున్నాడో ఎంత ఆవేదన చెందుతున్నాడో ఒకసారి మీరు లేఖనాల్లో చూడండి యషయా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చినం యక్షయా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదహారు వచనం చదవండి ప్రియమైన దేవుని వారిలారా అయ్యో మీరెంత మూర్ఖులు కొమ్మరికి మంటికిని భేదము లేదని ఎంచదగునా చేయబడిన వస్తువు దాని చేసిన వానిని గూర్చి ఇతడు నన్ను చేయలేదని అనవచ్చునా రూపింపబడిన వస్తువు దాని రూపించిన వానిని గూర్చి ఇతనికి బుద్ధి లేదని అనవచ్చునా చూసారా ప్రియమైన దేవుని వారలారా ఇది దేవుని ఆవేదన దేవుని బాధండి ఆయన అరచేతుల్లో పెట్టి తొమ్మిది పది మాసాలు కష్టపడి మనల్ని చేస్తే ఈ లోకానికి వచ్చిన మనిషి పొగరు పట్టి గర్వంతో మాట్లాడుతున్నారండి దేవుడు నన్ను చేయలేదు నన్ను చేసే అంత జ్ఞానం ఆయనకు లేదు అంత బుద్ధి వివేకములు ఆయనకు లేవు దేవుడు కూడా ఒక మానవుడు లాంటి వాడే అని దేవుణ్ణి మానవులతో సమానం చేసి దేవుడు నన్ను సృష్టించలేదు అని మాట్లాడుతున్నారండి అందుకే దేవుడు ఏమంటున్నాడు అక్కడ మొదటి మాటగా చూస్తే అయ్యో అంటున్నాడండి అయ్యో అని మనం ఎప్పుడు అంటాం ఎవరైనా ప్రమాదంలోనికి వెళుతున్నప్పుడు ప్రమాదపు అంచుల్లో ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయ్యో 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 అని మాట్లాడుతుంటాం ఈ ప్రపంచమంతా దేవుడు నన్ను చేయలేదని అనుకునే వారంతా కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అయ్యో మీరెంత మూర్ఖులు అంటున్నాడండి మీరెంత మూర్ఖులు రూపింపబడిన వస్తువు రూపించిన వానితో ఇతడు నన్ను రూపించలేదని అనవచ్చునా అంటున్నాడండి ఒక వస్తువు మన కళ్ళ ముందు ఉంది అంటే దానిని రూపించిన వాడు ఉంటాడు ఆ వస్తువు నన్ను ఎవరూ రూపించలేదంటే అది ఎంత అవివేకం అది ఎంత మూర్ఖత్వం ఆలోచించండి ఈరోజు దేవుని గురించి కూడా చాలామంది అలానే మాట్లాడుతున్నారండి దేవుడు నన్ను చేయలేదు ఆయన నన్ను రూపించలేదు అని మాట్లాడుతున్నారు దేవుడికి నన్ను చేసే అంత జ్ఞానం లేదు ఆయనకు బుద్ధి లేదని మాట్లాడుతున్నారండి దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు అపారమైన జ్ఞానం కలిగిన వాడు ఆయన ఆయనకు బుద్ధి లేకపోవడం ఏంటండి మనిషికి బుద్ధి లేదు మనిషికి జ్ఞానం లేదు మనిషికి తెలివి లేదు మనిషి మూర్ఖుడు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా దేవునికి ఎంత జ్ఞానం అండి ఈ సృష్టిని చేయడంలో మానవుని చేయడంలో దేవుడు ఎంత జ్ఞానాన్ని ఉపయోగించాడు ఎంత జ్ఞానాన్ని ఉపయోగించి మనల్ని చేసుకున్నాడండి ఒక ఉపయోగపడే పాత్రగా ఆయనకు ఉపయోగపడే విధంగా మనలను మలుచుకున్నాడు ప్రియమైన దేవుని వారులారా కానీ ఈరోజు మనుషులు మూర్ఖత్వంతో దేవుడు నన్ను చేయలేదని మాట్లాడుతున్నారు మనం ఇలాంటి వాక్యాలు చెప్పి దేవుడే మనల్ని చేశాడని ఒకవేళ వాళ్ళకు మనం తెలియచేస్తే వాళ్ళకు జ్ఞానం వచ్చేటట్లుగా చేస్తే వాళ్ళను ఒప్పిస్తే అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఒప్పించిన తర్వాత ఒప్పించిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే మరి దేవుడే చేశాడు బాగుంది మమ్మల్ని ఎందుకు ఇలా చేశాడు అంటున్నారండి కాస్త రంగు లేని వాళ్ళు అంటే నల్లగా ఉన్నవాళ్ళు కొంచెం అవయవాల లోపం కలిగిన వారు అంగవైకల్యం కలిగిన వారు అంగవైకల్యంతోనే పుట్టినవారు అందంగా సుందరంగా కనిపించని వారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మరి దేవుడే చేశాడని మేము ఒప్పుకుంటాం మరి అలాగైతే మమ్మల్ని ఎందుకు ఇలా చేశాడు కొందరిని అలాగెందుకు చేశాడు మమ్మల్ని ఎలా ఎందుకు చేశాడని దేవుని నిందించే వాళ్ళు కూడా లేకపోలేదు ఈరోజు అంగవైకల్యం కలిగిన వారు ఎందరో దేవుని నిందిస్తున్నారండి దేవుని జ్ఞానం లేక అందరూ కాదండి జ్ఞానం లేనివారు అందంగా లేనివారు అవయవాలు సరిగా లేనివారు రంగు సరిగా లేనివారు మమ్మల్ని ఎందుకు ఇలా చేశాడు మసిబొగ్గులా ఉన్నామని మాట్లాడుతున్నారు మన్నను చేసింది దేవుడు ఆయన తనకిష్టం వచ్చినట్టుగా మనను చేసుకున్నాడు ఆయన అలా చేసినప్పుడు మనం పడుండాలి ఆయన చెప్పిన పని చేయాలి ఆయనకు మనం ఉపయోగపడాలి అంతేకాని మనము ఆయనను నిందించకూడదు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు మీరు చూడగలిగితే అవును కానీ ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్నెందుకు ఎలాగూ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఒక్క ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఇంకొకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కొమ్మరి వానికి అధికారము లేదా అంటున్నాడండి ఒకసారి మీరు ఆలోచించండి ఏమంటున్నాడు ప్రారంభంలో అవును కాని అంటే నీ ఆలోచన బాగానే ఉంది నేను బాగోలేదనుకుంటున్నావు నేను అందంగా లేదనుకుంటున్నావు నా అవయవాలు సరిగా లేవనుకుంటున్నావు అంగవైకల్యం కలిగిన వాడుగా దేవుడు నన్ను పుట్టించాడని నీవు నన్ను నిందిస్తున్నావు అవును కానీ ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పడానికి నీవు ఎవడవు దేవునికి ఎదురు చెప్పడానికి నీవెవడవు తర్వాత అంటున్నాడు నన్నెందుకు ఇలాగు చేసితివని రూపించబడినది రూపించిన వానితో చెప్పున ఒక విషయాన్ని మీరు ఆలోచించండి ఆ మెత్తటి మన్ను తీసుకొని కొమ్మరివాడు సార మీద పెట్టి కొండను చేస్తాడండి అది ఏ విధమైనటువంటి కొండైనా చేసుకోవచ్చు ఆయన ఇంట్లో పెట్టుకునే కొండను చేయొచ్చు మరుగుదొడ్లో వాడుకునే కొండగానైనా చేయచ్చు కొండను అంటే ఘనత కోసం ఉపయోగించుకునే పాత్రగా ఒకటి చేయొచ్చు ఘనహీనతకు ఎక్కడో మరుగుదొడ్లోను పెరట్లో వాడుకునే పాత్రగా చేయొచ్చు అది తయారు వాడి ఇష్టం కొమ్మరి ఇష్టం కాబట్టి కొండ దేని కొరకైతే ఆయన చేశాడో దాని కొరకు ఉపయోగపడాలి ఇంతకు ముందు రోజుల్లో మన పూర్వీకులు అన్ని మంటి పాత్రలనే వాడుకునే వాళ్ళు ప్రియమైన దేవుని వారులారా ఇప్పుడంటే రకరకాల పాత్రలు వచ్చేసాయి మనకి ఒకప్పుడు మన పూర్వీకులు ప్రతిదానికి కుండల్నే కొండలనే ఉపయోగించుకునేవారు ధాన్యాన్ని పోసుకోవడానికి ఆహార వస్తువులు పెట్టుకోవడానికి అంతేకాకుండా నీళ్లు తోడుకోవడానికి వంట చేసుకోవడానికి అన్నింటికి కూడా మంటి పాత్రలనే వాడుకునేవాళ్ళు మన పూర్వీకులు ఆ రోజుల్లో కొమ్మరులు ఎక్కువగా కొండలు తయారు చేసేవాళ్ళు ఎందుకంటే కుటుంబాల్లో ప్రతిదీ కూడా మట్టి పాత్రే ఉండేది అయితే కొమ్మరి ఏ పాత్రైనా చేయొచ్చు ఇంట్లో పెట్టుకునేదిగా చేయొచ్చు మరుగుదొడ్లో పెట్టే పాత్రనైనా చేయొచ్చు ఆ చేసేటప్పుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు దానిని ఘనత కొరకు చేశావు నన్ను ఘనహీనత కొరకు ఎక్కడో పెట్టేకుండగా చేసావు అంటే కొమ్మరికి కోపం వస్తుంది ఒకటలా కొట్టాడంటే మళ్ళా ముద్దయిపోతుంది కాబట్టి ఆ కుమ్మరివాడి వాడి ఇష్టం ఏ పాత్ర చేయాలన్నది ఏ పాత్రగానైతే చేశాడో ఆ పాత్రగా తన స్థానంలో అది పడి ఉండాలి అది ఉపయోగపడాలి ఈరోజు మరి నన్నెందుకు ఇలా చేశావని మనుషులు ఎందుకు అంటున్నారంటే జ్ఞానం లేక ఏమంటున్నారండి నన్నెందుకు ఇలాగూ చేసివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఒక్క ముద్ద కొమ్మరివాడు ఒక ముద్ద తీసుకుంటాడు మట్టి ముద్ద ఒక్క ముద్దను తీసుకొని ఒక్క ముద్దలో నుండి ఒక ఘటమును ఘనత కోసం చేసుకుంటాడు ఇంకొక కొండను ఘనహీనత కొరకు చేసుకుంటాడు అది అతని ఇష్టం ఏ కొండగానైతే చేశాడో అలా పడి ఉండాలి తప్ప మాట్లాడకూడదు కుండ కానీ ఈరోజు నోరు పారేసుకుంటున్నారండి అజ్ఞానముగా మాట్లాడుతున్నారండి మూర్ఖించి ఈరోజు మూర్ఖంగా మాట్లాడుతున్నారండి మానవులు అలా మాట్లాడకూడదని దేవుడు సెలవిస్తున్నాడు మనం ఏ పాటి వారం దేవుడు మనల్ని చేశాడు ఆయన దేనికి వాడుకోవాలనుకున్నాడు అది నువ్వు తెలుసుకొని వాడబడాలి ఒకసారి యశ్యా గ్రంథము నలభై ఐదో అధ్యాయము వచనాన్ని కూడా చూడగలిగితే యష్యా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ప్రియులారా యశ్యా గ్రంథము నలభై ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం తొమ్మిదో వచనం మంటికొండ పెంకులలో ఒక పెంకయుండి దేవునికి కోపం వచ్చిందండి ఓ మానవుడా నీవెవడవు మంటి కొండ పెంకులలో ఒక పెంకువు నీవు ఒక పెంకయుండి తనను సృజించిన వానితో తనను సృజించిన వానితో వాదించువానికి శ్రమ చూసారా మంటికొండ పెంకులలో ఒక పెంకై ఉండి అంటున్నాడు నువ్వు పెంకుగాడివి నీవు మాట్లాడడానికి వీల్లేదు నువ్వు అలా పడుండాలని దేవుడు మాట్లాడుతున్నాడండి నీవు దేవునితో వాదిస్తావా పరమకొమ్మరి ఆయన పరమకుమ్మరి నేను వాడుకోవడానికి ఒక పాత్రగా చేసినప్పుడు ఆ పరమ కొమ్మరికి నీవు ఉపయోగపడాలే తప్ప నన్ను ఎందుకు ఇలా చేసావని దేవునితో వాదించకూడదు ఈరోజు దేవునితో వాదన పెట్టుకుంటున్నారండి మరి స్త్రీ గురించి బైబిల్లో ఏమని రాయబడిందండి స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటము అని రాయబడింది అంటే ఓటికొండగా చేశాడట పేతృపత్రికలో మనం చూస్తామండి స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటం అంటే బలహీనమైన కొండ ఓటికొండ మన భాషలో మరి దేవుడు అలా చేశాడు పురుషుల్ని ఎందుకు అలా చేశారు పురుషుల్ని దేవుడు ఎందుకు అలా చేశాడు మమ్మలను స్త్రీలను ఎందుకు ఇలా చేశాడు అని మాట్లాడకూడదు ఎవరికిచ్చిన పనిలో వాళ్ళు ముందుకు కొనసాగలే తప్ప నన్నెందుకు ఇలా చేశావని మనిషి మాట్లాడకూడదండి నువ్వు బలమైన కొండవైనా నీవు బలహీనమైన ఓటి కొండవైనా దేవుడు ఎందుకు వాడుకోవాలనుకున్నాడు నువ్వు అందుకు వాడబడాలి అంతేకాని దేవునిపై వాదన పెట్టుకోకూడదు నిజంగా బైబిల్ గ్రంథంలో దావీదు గారిని గురించి మనం ఆలోచిస్తే దేవుని మనసు ఎరిగినవాడండి దేవుని ఆలోచన ఎరిగినవాడు దేవుని సంకల్పాన్ని దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళిక ఎరిగినవాడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా తనను సృష్టించినందుకు తనను కలుగజేసినందుకు ఎవయవ నిర్మాణం దేవుడు కష్టపడి చేసినందుకు దేవుణ్ణి స్థుతిస్తున్నాడండి దేవునిపై వాదన పెట్టుకోవడం లేదు దేవుని దూషించడం లేదు మూర్ఖంగా మాట్లాడడం లేదు ఒకసారి దావీదు గారి కీర్తన చూస్తే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవచనం నుండి పద్నాలుగు వచనం వరకు మనం ఆలోచించగలిగితే అద్భుతమైన మాటలు మాట్లాడాడండి దావీదు గారు మాట్లాడుతున్న మాటలు చూడండి నూట ముప్పై తొమ్మిది పదమూడు పద్నాలుగు వచనాలు దావీదు గారు అంటున్నారు నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భ మందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధమును నేను చూడగా నాకు ఒక ప్రక్క భయం అయ్యా నేను చూసి ఆశ్చర్యం వేస్తుంది నీవు చేసిన ఈ పనితనాన్ని నీవు చేసిన విధానాన్ని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు తనను చేసినందుకు ఇంత జ్ఞానంగా ఎవరు ఆలోచిస్తున్నారు ఈరోజు గారు అంటున్నారు నా అంతరీంద్రియములను నీవే చేశావయ్యా నా తల్లి గర్భం అందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీ చేతులతోనే నన్ను చేశావు నీవు నన్ను కలుగజేసిన విధానాన్ని చూసినప్పుడు నిజంగా నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నన్ను నేను చూసుకుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఇందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అన్నాడండి దేవుడు మనల్ని సృష్టించినందుకు దేవుడు మనకు జన్మనిచ్చినందుకు ఆయన కష్టపడి చేసినందుకు మనకింత జ్ఞానాన్నిచ్చినందుకు తనకు ఉపయోగపడే ఒక పాత్రగా మనల్ని చేసినందుకు దేవుణ్ణి మనం స్థుతించాలి ప్రియమైన దేవుని వారలారా అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడని అతని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు నిజంగా దేవుడు మనల్ని చేశాడండి ఎంతకి దేవుడే మనల్ని చేశాడు ఆయన పరమ కొమ్మరి ఆయన చేతిలో వాడబడే పాత్రలు మనం ఆయన చేతిలో వాడబడవలసిన కొండల్లాంటి వారం మనం ఎంతకి ఎందుకు చేశాడు దేని కొరకు మనం వాడబడాలి ఆయన పాత్రగా మనం ఇక్కడ చేయవలసిన పనులేమిటి అని మనం ఆలోచిస్తే కరుంతులకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక మాట పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు మొదటి కొరింతి పన్నెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినం అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారముగా మన శరీరములో ఆయన ఉంచాడు అని పౌలు గారు తెలియజేస్తున్నాడు ప్రియులార అవయవములలో ప్రతి దానిని దేవుడు తన చిత్త ప్రకారంగా మన దేహములో ఆయన ఉంచాడు ఈ మాట మనం అర్థం చేసుకోవాలి ఈ మాటలో ఉన్న అర్థం అర్థం ఏమిటి ఈ మాటలో ఉన్న పరమార్థం ఏమిటంటే దేవుడు తన చిత్త ప్రకారంగా అవయవాలను చేశాడట అంటే తన చిత్తాన్ని నెరవేర్చటం కొరకు మన దేహములో ఈ అవయవాలను పెట్టాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పెట్టాడు అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారండి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవ నీ చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చానని ప్రభు చెప్పలేదా యేసుక్రీస్తును ఎందుకు చేశాడండి ఆయనకు శరీరాన్ని ఎందుకు అమర్చాడు ఆత్మగా ఉన్న ఆయనకు శరీరాన్ని దేహాన్ని ఎందుకు అమర్చాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈరోజు మన దేహంలో ఈ అవయవాలన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ ఎందుకొరకు దేవుడు చేశాడో తెలుసా ఈ దేహాన్ని ఎందుకు సృష్టించాడో తెలుసా దీనిని నిర్మాణం ఎందుకు చేశాడో తెలుసా ఆయన చిత్తాన్ని జరిగించాలి దేహములో ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారంగా చేశాడంటే ప్రతి అవయవము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మన కళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మన చెవులు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మన నోరు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మన నాలుక దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మన చేతులు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మన పాదములు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి టోటల్గానీ అవయవాలన్నీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి ఉపయోగించాలి అందుకే పరమకుమ్మరి అయిన దేవుడు తన పాత్రగా మనల్ని చేసుకున్నాడు ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి పరమకుమ్మరి చేసుకున్నటువంటి పాత్రలమండి మనం తన పని కొరకు చేసుకున్నాడు బైబిల్లో మనం చూస్తే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడండి దేవుడు ముందుగానే మనను ఆయన తన పనుల కోసం సిద్ధం చేసుకున్నాడట ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని రాయబడింది మంచిదేనండి దేవుడు మనను కష్టపడి చేసుకున్నది ఎందుకో తెలుసా తన పనులు చేయటానికి ఒక కుమ్మరివాడు కొండను చేయటానికి ఎంతైతే కష్టపడతాడో అంతకంటే దేవుడు మన కొరకు ఇంకా ఎక్కువగా కష్టపడ్డాడండి తనకు ఉపయోగపడాలని మనల్ని చేసుకున్నాడు తన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు చేసుకున్నాడు కానీ మనం పుట్టి ఎంతో మరి వయసు వచ్చేంత వరకు కూడా మనకు దేవుడు ఎందుకు ఈ దేహాన్ని ఇచ్చాడో మనల్ని ఎందుకు చేసుకున్నాడో మనకు అర్థం కాలేదు ఆయనకు పనికొచ్చే పాత్రగా లేవు మనం సాధారణంగా చాలామంది యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత దేవుని తెలుసుకునే వాళ్ళు ఉంటారు కొందరైతే మధ్య వయసులో తెలుసుకుంటారు ఇంకొందరైతే వృద్ధాప్యంలో తెలుసుకుంటారు ఎంతో కాలం దేవుని గురించి తెలుసుకోరు దేవుడు వారిని ఎందుకు చేశాడో తెలుసుకోరండి మరి అలాంటి మనం ఒకప్పుడు దేవుడు మనల్ని ఎందుకు చేశాడో తెలియని మనం ఒకప్పుడు ఎలా బ్రతికాం ఆయనకు పనికి రాని పాత్రగా బ్రతికాం బైబిల్ చెబుతుంది మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన ఉండగా అని మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు అని అంటే ఒకప్పుడు మనము దేవునికి పనికిరాని పాత్రలుగానే ఉన్నాం పనికి వచ్చే పాత్రలుగా లేవండి అలాంటి మనలను యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన తనకు పనికి వచ్చే పాత్రగా చేసుకున్నాడు ఒకప్పుడు ఉపయోగం లేనటువంటి పాత్రలను ఉపయోగం లేని ఉపయోగపడని కుండల మాదిరిగా ఉన్నాం మనం కానీ మన్నను ఉపయోగపడే పాత్రలుగా చేశాడు బైబిల్ గ్రంథంలో చూస్తే ఒకప్పుడు ఇస్రాయిలీలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారండి దేవుడు అంటే ఎవరో తెలియక ఆ దేవుడు వారిని ఎందుకు రూపించుకున్నాడో తెలియక దేవుని చిత్తమేదో మీద అర్థం చేసుకోక ఆ దేవునికి పనికిరాని వారుగానే బ్రతుకుతుంటే ఆ దేవుడు ఇర్మియా గారితో ఏమని సెలవిచ్చాడో ఒక్కసారి మీరు బైబిల్లో చూడాలి అద్భుతమైన మాట ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనము నుండి ఆరో వచనం వరకు చూద్దాం ప్రియులారా ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలను చూద్దాం యహోవా యోద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు ఇర్మియా నీవు లేచి కొమ్మరి ఇంటికి వెళ్ళమంటున్నాడండి ఇర్మియాను ఇర్మియా నీవు లేచి కొమ్మరి ఇంటికి వెళ్ళము అక్కడ నేనేం చెప్పాలో ఆ విషయాన్ని నేను నీకు తెలియజేస్తానన్నాడండి ఇర్మియాతో అప్పుడు ఇరిమియా గారట కొమ్మరి ఇంటికి వెళ్ళాడట దేవుడు చెప్పినప్పుడు ఆ కొమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కొమ్మరి ఏం చేస్తున్నాడో తెలుసా ఒకసారి మీద కొండను తయారు చేస్తున్నాడండి ఆ దృశ్యాన్ని ఇర్మియా చూస్తున్నాడు అప్పుడు ఏం జరిగిందో చదవండి అక్కడ కొమ్మరి జగటమన్నుతో చేస్తున్నాడట ఒక కొండను ఆ కొండ వాని చేతిలో అకస్మాత్తుగా విడిపోయిందండి అంటే కొండ తయారైపోయింది అది విడిపోయింది అప్పుడు విడిపోయి ఉపయోగం లేనిదిగా పడిపోతే వదిలిపెట్టలేదండి ఆ మన్నును ఆ మన్నును వదిలేయకుండా మరలా ఆ కింద పడిపోయినటువంటి ఆ మన్నును తీసుకొని కొమ్మరి తనకు యుక్తమైన యుక్తమైనట్టుగా దానితో ఆ మన్నుతో మరి ఒక కొండను చేశాను అంతటా యహోవా వాక్కు మరలా ఇరిమియాకు ప్రత్యక్షమైందట ఎలాగూ సెలవిచ్చను ఇష్రాయేలు వారలారా ఈ కొమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చెయ్యలేనా ఇదే వాక్కు జిగటమన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇష్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడండి ఎంత మంచి మాటలు ప్రియమైన దేవుని వారలారా ఈ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని చేత రూపించబడినటువంటి ఇష్రాయేలీలు దేవునికి పనికిరాని వారుగా దేవునికి ఉపయోగపడని వారుగా బ్రతుకుతుంటే వాళ్ళను ఉపయోగకరమైన పాత్రలుగా మలుచుకోవాలని ఆ విషయాన్ని వారికి దేవుడు తెలియచేయాలని ఇర్మియా ప్రవక్తను ఒక కొమ్మరి ఇంటికి పంపిస్తున్నాడండి ఇర్మియాకు యహో వాక్కు ప్రత్యక్షమైంది ఇర్మియా నీవు లేచి కొమ్మరి ఇంటికి వెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు విషయాన్ని నేను తెలియజేస్తానన్నాడండి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఇర్మియా కొమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు వెళ్ళగానే అక్కడ కొమ్మరి తన సారి మీద జగట మన్నుతో ఒక పాత్రను చేస్తున్నాడండి ఆ పాత్రను తాను కష్టపడి చేస్తుండగా పాత్ర తయారైపోయింది దాన్ని తీసి అలా పెట్టే సమయంలోనే అది తన చేతుల్లో విడిపోయి క్రింద పడిపోయింది ఆ క్రింద పడిపోయినప్పుడు ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడో తెలుసా దానిని ఆ మట్టిని అలానే వదిలేయలేదండి మరలా నేల మీద పడిపోయి మట్టిలో కలిసిపోయిన దాన్ని మరలా తీసుకొని ఒకవేళ దానికి ఏదైనా రాళ్ళు కానీ ఏదైనా ఇసుక కానీ అంటితే దాని అంతా కూడా మరలా తీసివేసి దాన్ని మరలా తన ము తనకు ఉపయోగకరమైన ముద్దగా చేసుకొని మరలా సార మీద పెట్టి కష్టపడి మరలా కొండను తయారు చేశాడండి మరలా కొండను తయారు చేశాడు ఉపయోగపడకుండా పోయిన దాన్ని మరలా ఉపయోగపడే పాత్రగా చేశాడు ఈ దృశ్యాన్ని ఇర్మియా చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఇర్మియా నీవు ఇస్రాయిల్ యొద్దకు వెళ్ళి చెప్పవలసింది ఏంటో తెలుసా దేవునికి పనికి రాని మిమ్మలను దేవుడు తనకు పనికి వచ్చే పాత్రలుగా చేసుకోబోతున్నాడు మిమ్మల్ని పనికొచ్చేవారుగా చేయబోతున్నాడు ఆయన మీరందరూ కూడా నా చేతిలో ఉన్నారు ఆ జగటమన్ను కుమ్మరి వాని చేతిలో ఉన్నట్టుగా మీరందరూ నా చేతిలో ఉన్నారు మిమ్మల్ని ఉపయోగపడే పాత్రలుగా నేను మలుచుకుంటానని దేవుడు చెప్పమంటున్నాడండి ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి మనం కూడా ఒకప్పుడు ఇస్రాయిలు మాదిరిగానే ఉపయోగపడని వారమేనండి ఉపయోగపడలేదు మనం ఆయన గురించి ఆలోచించలేదు ఆయన గురించి కష్టపడలేదు ఆయన కోసం ఏ పని చేయలేదు దుర్మార్గులుగా భయంకరమైన కార్యక్రమాలు చేస్తూ మనం బ్రతికాము అలాంటి మనలను ఉపయోగపడే పాత్రలుగా ఆయన చేసుకున్నాడండి విలువైన పాత్రలుగా ఆయన మనలను మలుచుకున్నాడు ప్రియమైన దేవుని వారలారా ఒక కొండకు విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా సార మీద పెట్టి ఆ కొమ్మరి చక్కగా దాన్ని చేసిన తర్వాత వెంటనే దానికి విలువ రాదండి దానికి విలువ ఎప్పుడు వస్తుందంటే దానిని కొలుమిలో పెట్టి బాగా ఎర్రగా కాల్చిన తర్వాత దానిని అప్పుడు మార్కెట్లోకి తీసుకుపోతాడు కొమ్మరివాడు అప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళి దానిని అలా కొడుతుంటాం అది గట్టిగా ఉందా లేదా అని అది ఓటుకుండా గట్టికుండా అని దాన్ని అలా కొట్టిన తర్వాత అప్పుడు మనం దాన్ని నచ్చి ఇది ఎంత దీని విలువ ఎంత అని అడుగుతాం అప్పుడు కొమ్మరివాడు రెండు వందలు మూడు వందలు అని చెప్తాడు అది మట్టిగా ఉన్నప్పుడు దానికి విలువ లేదు ఏమండి ఎవరైనా మట్టికి విలువిస్తారా విలువ పెట్టి మట్టిని కొంటారా ఒక గంపెడు మట్టి వండని ఎవరింటికైనా మనం వెళ్ళి అడిగితే అదెంత గొప్ప భాగ్యం తీసుకెళ్ళమంటారండి అంతేగాని దానికి ఖరీదు కట్టరు ఒకప్పుడు విలువలేని మట్టి లాంటి వాళ్ళమండి మనం ఆ విలువలేని మట్టి లాంటి మనలను దేవుడు తన చేతుల్లో చెక్కుని తనకు ఉపయోగపడే పాత్రగా మలుచుకున్నాడు ఈరోజు మనకు విలువ వచ్చింది కొరుంతీయులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి మీరు చూడగలిగితే కొరుంతీయులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి మనం చూడగలిగితే అక్కడ పౌలుగారి ద్వారా దేవుడు మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా మీరు మీ సొత్తుకారు మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక ఈ మీ దేహముతో దేవునిని మహిమపరచండి అంటున్నాడండి మీరు విలువ పెట్టి కొనబడినవారు ఒకప్పుడు మంటికి ఎలాగ విలువ లేదో మనకు కూడా విలువ లేదండి లోకంలో కలిసిపోయి విలువ లేకుండా బ్రతుకుతున్నటువంటి మనలను దేవుడు తీసుకొచ్చి తన సారి మీద ఉంచుకొని మనలను ఉపయోగకరమైన పాత్రగా చేశాడు సంఘము అనే సారిలోనికి మనలను తీసుకొచ్చి ఉపయోగపడే పాత్రగా వాక్యం ద్వారా ఆయన మలిచాడు ఆయన మనను రక్షించుకున్నాడు ఆయన మనకు విలువ పెట్టాడు యేసుక్రీస్తు వారు ఆయన విలువ పెట్టి కొనుక్కున్నవారు మనమంతా విలువ పెట్టి కొనబడిన వారు ఒకప్పుడు లేదు కొండ ఎలాగూ చేయబడిన తర్వాత అది కొలిమిలోకి వెళ్ళి కాల్చబడిన తర్వాత దానికి విలువ వస్తుందో అలాగే సంఘంలోకి వచ్చిన మనకు ఈరోజు దేవుడు విలువను విలువనిచ్చాడండి ఎంతో విలువైన వాళ్ళం మనం ఎంత విలువైన వాళ్ళమో బైబిల్లో దేవుడు చెప్తాడండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్నాడండి విలువ లేని మనకు ఎంత విలువనిచ్చాడండి మనం రాజులమట మనం యాజకులమట ఆలోచించండి ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి ఏర్పాటు చేసుకున్న వాళ్ళం మనం ఎంత గొప్పగా చేశాడండి మనలను ఎంత గొప్పగా మలచాడండి మనలను ఒకప్పుడు పౌలు గారి జీవితం మనకు తెలుసండి పౌలు గారు చెప్తాడు తిమోతి పత్రికలో మొదటి తిమోతి మొదటి అధ్యాయం వచనంలో పౌలు గారు క్రీస్తులోనికి రాకముందు సత్యం తెలియకముందు ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఆయన చెప్పుకుంటూ తరువాత దేవుడు తనను ఎలా మలిచాడో చెబుతున్నాడండి ఒకసారి మనం తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనం చూడగలిగితే పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు ప్రియమైన దేవుని వారులారా ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు క్రీస్తును తెలుసుకోకముందు క్రీస్తును నమ్మకముందు ఎలా ఉన్నాడు అంటే దూషకుడుగా ఉన్నాడు హింసకుడుగా ఉన్నాడు హానికరుడుగా ఉన్నాడు ఉపయోగకరముగా లేని ఆ వ్యక్తిని ఉపయోగకరమైన పాత్రగా దేవుడు మలిచాడు నన్ను ఈ విధంగా మలచిన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అని తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వారిలారా నిజంగా మనం కూడా ఒకప్పుడు దేవునికి ఉపయోగపడకుండా మనకిష్టమొచ్చినట్టుగా లోకంలో పాపభూయిష్టమైన పనులు చేస్తున్న కాలంలో దేవుడు మనల్ని ప్రేమించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చి మనలను గొప్పగా తన పరిచర్యలో నిలబెట్టుకున్నాడు రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా తన సొత్తైన ప్రజలుగా మనను మార్చుకున్నాడు తన గుణాతిశయములను ప్రచురపరిచే యాజకులుగా మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడు పౌలను కూడా అంతేనండి పౌలను ఎక్కడెక్కడ వాడుకోవాలని దేవుడు ఆలోచించాడో ఆయన సంకల్పాన్ని ఒకసారి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యముల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చినంలో యేసుక్రీస్తు వారు అననీయతో మాట్లాడుతున్న మాటలు మనకు కనిపిస్తాయి అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇష్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను నా సాధనమై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు అననయ్య నీవు వెళ్ళుము పౌలు దగ్గరికి వెళ్ళాలి అతని కొరకు ప్రార్థన చేయాలి నీవు వెళ్ళుము అతన్ని నేను ఎక్కడెక్కడ వాడుకోబోతున్నానంటే అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇష్రాయేలీ ఎదుట నా నామమును భరించుటకు అతడు నేను నా సాధనమై ఉన్నాడు అన్నాడండి సాధనము అన్న చోట అక్కడ ఒక అంకె వేయబడుంది సాధనమై ఉన్నాడు అన్న చోట రెండు అనే అంకె వేయబడుంది ఆ రెండుకు ఫుట్నూట్లో అర్థాన్ని మనం చూడగలిగితే పాత్ర అయి ఉన్నాడు పనికి రాని వ్యక్తిని దేవుడు తనకు ఉపయోగకరమైనటువంటి పాత్రగా మలుచుకున్నాడు ప్రియమైన దేవుని వారి పరమ కుమ్మరికి పనికి వచ్చే పాత్రగా మనం ఉన్నామా ఒకప్పుడు పనికిరాని ఇస్రాయిలీలను పనికి వచ్చే పాత్రలుగా చేసుకుంటాను అని అన్నాడు అలాగే పౌలును కూడా పనికి రాని వ్యక్తిని దూషకుడు హింసకుడు హానికరుడైన వ్యక్తిని ఆయన తన పరిచర్యకు నియమించుకున్నట్టుగా మనం చూడగలం యేసుక్రీస్తు వారు రాజులు ఎదుట అధికారులు ఎదుట ఇస్రాయేలీలు ఎదుట నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన ఒక పాత్ర అని మాట్లాడుతున్నాడు ఒక పాత్ర అయి ఉన్నాడని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వారలారా మీరు ఆలోచించాలి పౌలు గారు అంటాడు మంటి ఘటములైన మాలో మహిమైశ్వర్యమును ఆయన నింపాడు అని తన సేవ చేసే గొప్ప భాగ్యాన్ని మాకిచ్చాడు ఇంత గొప్ప భాగ్యానికి వారసులుగా మమ్మల్ని చేశాడు అని పౌలు గారు మాట్లాడతారు ప్రియమైన దేవుని వారలారా పరిశుద్ధ గ్రంథంలో రెండవ తిమోతి రెండవ అధ్యాయము ఇరవై వచనంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది ఆ మాటను మనం చూడగలిగితే తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చూడగలిగితే గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన అయి ఉండును అన్నాడు ప్రియమైన దేవుని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్న మాటలు చూస్తే గొప్ప ఇంటిలో అంటున్నాడండి గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారపు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉంటాయి అని చెప్తున్నాడు గొప్ప ఇంటిలో అన్నీ గొప్ప పాత్రలే ఉండవండి మనం చూస్తుండం సమాజంలో గొప్ప గొప్ప ఇండ్లను గొప్ప ఇంట్లో అన్నీ గొప్ప పాత్రలే ఉండవు బంగారు పాత్రలు ఉంటాయి అంటే గొప్ప పాత్రలు ఉంటాయి వెండి పాత్రలు ఉంటాయి అలాగే ఘనహీనమైనవి కూడా ఉంటాయి కర్రవియు మంటివి కూడా ఉంటాయి అని మాట్లాడుతూ ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల అతను పరిశుద్ధపరచబడిన వాడై ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉంటాడు అని వ్రాయబడింది ప్రియులార యజమానుడు వాడుకొనే అర్హమైన పాత్రగా మనం ఉండాలి గొప్ప ఇల్లు అనగా సంఘం గొప్ప ఇల్లు సంఘం సంఘం అనే ఈ గొప్ప ఇంటిలో ఘనత కొరకు ఘనహీనత కొరకు వాడబడే ఉంటాయి వాకింగ్ చెప్పేవాళ్ళు ఉంటారు పాటలు పాడేవాళ్ళు ఉంటారు పరిచర్యకు సహకరించేవారు ఉంటారు పరిచర్య చేసేవారు ఉంటారు వండేవారు ఉంటారు వడ్డించేవారు ఉంటారు ఎవరి పాత్ర వారిదే గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు మాత్రమే కాదు వెండి పాత్రలు అలాగే కర్రవి మంటివి కూడా ఉంటాయి కొన్ని ఘనత కొరకు ఉపయోగపడుతుంటే కొన్ని ఘనహీనత కొరకు ఉపయోగపడుతూ ఉంటాయి మొత్తానికైతే వాడబడే పాత్రలుగా ఉండాలి కానీ ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే గొప్ప ఇంటిలో ఎన్నో పాత్రలుంటాయి మీరు వీటిలో చేరక అన్నాడండి కొన్ని కొన్ని ఎండలో ఎన్నో పాత్రలుంటాయి కానీ అవన్నీ కూడా వాడబడే పాత్రలు కావు ప్రియులార చాలామంది స్త్రీలకు అలవాటు ఏంటంటే ఎవరైనా పాత్రలు అమ్మడానికి వచ్చినప్పుడు వెంటనే వారిని పిలిచి వారికి అలాంటి పాత్రలున్నా మరలా కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పెట్టేసుకుంటారు అలంకరణగా కొన్ని కొన్ని ఇళ్ళలో చూస్తే ఒక రూముకు సరిపడా ఉంటాయండి ఒక టాక్టర్కు సరిపడా సామాన్లు ఉంటాయండి ఆ ఇంట్లో ఉండేది ఇద్దరు ముగ్గురు మాత్రమే మరి ఇద్దరు ముగ్గురు కోసం ఇన్ని పాత్రలు అవసరం అంటే వాళ్ళేదో అలంకరణ కోసం గొప్ప కోసం పెట్టుకున్నారు అవి ఉండే పాత్రలుగానే ఉన్నాయే తప్ప వాడబడే పాత్రలుగా లేవు మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించాలి ఇంట్లో ఎన్నో పాత్రలు ఉంటాయి కానీ అన్ని పాత్రలు వాడబడవు అన్ని పాత్రలు ఒకటి రెండు మూడు పాత్రలు అలా ఉపయోగపడుతూ ఉంటాయి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా ఇక్కడ కూడా చెప్పబడే మాట ఏంటంటే పౌలు గారు అంటున్నాడు సంఘం అనే ఇంట్లో ఉన్న మీరు వాడబడే పాత్రలుగా ఉండాలి కానీ ఉండే పాత్రలుగా మీరు ఉండకూడదు ఈరోజు సంఘాల్లో చూస్తే చాలామంది దైవజనులు చెప్తూ ఉన్నారండి మా సంఘంలో వెయ్యి మంది విశ్వాసులు ఉన్నారు మా సంఘంలో రెండు వేల మంది ఉన్నారు మా సంఘంలో ఐదు వేలు మా సంఘంలో పదివేలు మా సంఘంలో ఇరవై వేల మంది ఉన్నారు అని అంటున్నారు ఎన్నో పాత్రలు ఉన్నాయి ఉండే పాత్రలుగా కానీ అందులో వాడబడే పాత్రలు ఎన్ని యజమానుడు వాడుకునే పాత్రలు ఎన్ని ఉన్నాయి ఆలోచించండి ఉండే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు ఉపయోగపడే పాత్రలుగా యజమానుడు వాడుకునే పాత్రలుగా ఉండాలి ఒక పాత్రను ఒక వ్యక్తి వాడుకోవాలంటే ఆ పాత్ర లోపలి భాగం చాలా పరిశుభ్రంగా ఉండాలి ప్రియులార అప్పుడప్పుడు మన ఇండ్లలో ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకి కొన్ని పాత్రలు అవసరమై ఉంటుంది ఆ సమయంలో మనం టెంట్ హౌస్కి వెళతాం అక్కడ కొన్ని పాత్రలు మనం తెచ్చుకుంటాం టెంట్ హౌస్లో ఉండే పాత్రలు ఎలా ఉంటాయో మనకు తెలుసు పైనంత కూడా మసిపట్టి ఉంటాయి లోపల మాత్రం కొంచెం శుభ్రంగా ఉంటాయి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఉన్నటువంటి ఆ మలినాన్ని ఆ మసిని చూసి నాకు అవసరం లేదని మనం రాము పైన ఎలా ఉంటే ఏంటి లోపల బాగుండాలి అనుకుంటాం చాలామంది ఈరోజు దేవుని పిల్లలను మనం చూస్తే పైకి బాగానే ఉంటున్నారు కానీ లోపల మాత్రం కుళ్ళిపోయి కనిపిస్తున్నారు కల్మషంతో కనిపిస్తున్నారు మరి అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడా పైన మనం ఎలా ఉన్నాము అనేది ముఖ్యం కాదు నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా అందంగా ఉన్నామా అందహీనంగా ఉన్నామా లావుగా ఉన్నామా సన్నంగా ఉన్నామా ఇది కాదు ముఖ్యం నీవు వాడబడే పాత్రవా కాదా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా పరమ కొమ్మరికి పనికి వచ్చే పాత్రగా ఉన్నావా ఒక పాత్ర మనకు పనికి రావాలి అంటే మనం ఉపయోగించుకోవాలి అంటే అది లోపల బాగుండాలి మన అంతరంగం కూడా బాగుండాలి దేవుని పిల్లలకు మంచి మనసు ఉండాలి ప్రియులార పౌలు గారు అంటాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు తన కుమారుణ్ణి క్రీస్తును ఆలోచించండి మన్నను కూడా ఆయన వాడుకుంటాడు మనకు అర్హత కావాలి ఏమిటి అర్హత అంటే మనం లోపల బాగుండాలి కల్మషం లేని మనసు ఉండాలి మంచి మనసు ఉండాలి దేవుని మీద ప్రేమ ఉండాలి దేవుని కోసం త్యాగం చేసే గుణం ఉండాలి అది చూసిన దేవుడు మనల్ని వాడుకుంటాడు ఎవరిని పడితే వారిని వాడుకోడండి ఆయన ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు వాస్తవానికి దేవుడు ఒక కొమ్మరి వాడు కొండ కోసం ఎలా కష్టపడతాడు కొండను చేయడం కోసం మనలను చేయడం కోసం మనలను నిర్మాణం చేయడం కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు ఎందుకు ఆయన మనను చేశాడు అని మనం లేఖనాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే లేఖనాల్లో వ్రాయబడిన మాట ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము సత్క్రియలు చేయటానికి మనం సృష్టించబడ్డాం సత్క్రియలు చేయటానికే తన పాత్రగా ఆయన మనను తయారు చేసుకున్నాడు మరి ఆయన చేతిలో మనం వాడబడుతున్నామా పరమ కొమ్మరికి పనికి వచ్చే పాత్రలుగా ఉన్నామా అలా దేవుని పనులు మనం ఉంటే తప్ప దేవుని పనులు చేస్తే తప్ప మనకు పరలోకంలో చోటు లేదండి ఆలోచించండి ప్రియులారా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంత పని చేశాడు దేవుని పని తండ్రి పని ఆయన పని చేసి పరలోకం అడిగాడు మరి యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనంలో చూస్తే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను అన్నాడు ఇదిగో తండ్రి నేను వస్తున్నాను ఒకప్పుడు పరలోకంలో నాకు ఎలాంటి మహిమ అయితే ఉందో ఇప్పుడు నన్ను ఆ మహిమతో మహిమపరచు అంటున్నాడండి ఈరోజు పని చేయకుండా పరలోకం అడిగేవాళ్ళు క్రైస్తవ్యంలో ఎంతోమంది ఉన్నారు పని చేయాలి దేవుని పనిలో మనం వాడబడాలి యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి కుమ్మరి చేతిలో పనికి వచ్చే పాత్రగా నీవు బ్రతకాలి నీవు పని చేస్తే తప్ప పరలోకం లేదు వాని వాని క్రియలు చొప్పున ప్రతి వాణికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు ప్రభు జీతాలు ఎవరికి ఇస్తారండి పని చేసిన వారికి ఇస్తారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా తన పాత్రగాను ఉపయోగపడాలని ఆయన పనిలో నీ ఉండాలని కష్టపడి దేవుడు చేశాడు కనుక ఆయన ఆశలపై నీళ్లు చల్లక ఆయనను సంతోషపెట్టే విధంగా క్రీస్తులా ఒక పౌలులా మనం దేవుని పనిలో కష్టపడదాం దేవునికి ఉపయోగపడే పాత్రలుగా ఉందాం పరమకుమరి అయిన ఆ దేవుని సంతోషపరుద్దాం పరలోకాన్ని చేరుకుందాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక అందరికీ వందన